ఎనర్జీ డ్రింక్ తీసుకుండా ఆయన కోట కాదు ఉద్యమాలు చేశారు. మీరేం చేశారు తెలంగాణ సాధన కోసం? అయ్యా నేను ఆనాడు డబ్బు పెట్టకపోతే ఆయన చేయకపోతుండే కాదయ్యా. ఫస్ట్ పెట్టింది డబ్బు నేనే కాదు, ఏ దానికన్నా డబ్బు కావాలి కాదు. టీఆర్ఎస్ ఏర్పాటుకు డబ్బులు మొబిలైజేషన్ చేసింది మీరే లేదని లేదు. మొబిలైజేషన్ చేయడం వేరు, ఈడ ఐ విల్ కరెక్ట్ యు. నేను సొంత డబ్బు పెట్టాను, ఎవరి దగ్గర పోయి బ్యాంక్ సొంత తెలంగాణ సాధనకు ఏమన్నా మీరు ఒక ఉద్యమం కానీ ఒక రోజు దీక్ష కానీ ఒక ఇటుక తీసి అటు పెట్టడం కానీ ఏమైనా చేశారా? చేశాను కాదండి. ఏం చేశారు? నేను కావాలంటే ఫోటోలు పంపిస్తాను మీకు, మీ జనాలను చూపియండి. మేము చేసిన ఆడ అన్ని దీక్షలు అవి ఇవి దానికి ఫోటోలు నా దగ్గర అంటే ఇవాళ నేను చెప్తే చేసినా చేయకపోయినా అది ఏది వేరే మాట ఉంటుంది. దీక్షల గురించి కాదు మనం మాట్లాడేది, ఇక్కడ రిలే దీక్షలు అందరూ చేస్తారు. ఆమరణ నిరా దీక్షలు ఇట్లాంటివి ఏమైనా చేశారా మీరు? ఒకటి నాది ప్రిన్సిపలే వేరు, నువ్వు చచ్చిపోయి ఏం సాధావు, ఎందుకు ఆమరణ దీక్షలు? నేను దానికి టోటల్ అగేన్స్ట్. నువ్వు బతుకుండి ఏదైనా చేయగలవు కానీ నువ్వు చచ్చిపోయి ఏం సాధుకుంటావు? విగ్రహాలు పెడతారు కదా, ఆ విగ్రహాలు ఇప్పుడు ఒకటి చెప్తాను నేనండి, కొనియాడతారు తెలంగాణ ప్రజలంతా కొనియాడతారు తెలంగాణ సాధన ఆ విగ్రహ అమరుడైనాడు అది అనేసి. నేను ఇప్పుడే చెప్తున్నాను ఆ విగ్రహాలు అవి రాజులు రాజుల టైంలో ఉండాలి, ఇప్పుడు విగ్రహాలు అవసరం లేదు. నేను నాకు అడిగితే ఆ టైం పోయింది. ఇప్పుడు మీరు నిన్నగాక మొన్ననే మీరు చూసి ఉంటారు ఆడ లెనిన్ విగ్రహం వీళ్ళు కొట్టారు, ఈయన గాంధీ మీద ఏదో చేశాడు, గాంధీ అద్దాలు ఎవడో గుంజేశాడు, అంబేద్కర్ మీద రంగు పోశారు, ఈ దానికోసమేనా ఈ విగ్రహాలు పెట్టుకునేది? చెప్పండి మీరు, అది ది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మనము ఆ రాంగ్ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నాం. ఒక విగ్రహం రావాలని లేకపోతే నాకు గొప్ప పేరు రావాలని అది చేయవద్దు. మనం సెల్ఫ్లెస్గా చేసి వాట్ ఎవర్ యు డూ అది చాలా సెల్ఫ్లెస్గా ఉండాలి. నీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తే అది ఏడ సెల్ఫ్లెస్ అయిపోతుంది, ఖతమైపోయి ద వెరీ వర్డ్ సెల్ఫ్లెస్ అక్కడనే ఖతమైపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఇప్పుడు ఇప్పుడుదాకా మీకు చెప్పాను 20 కోట్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారంటే దానికి 20 కోట్లు ఎలక్షన్ వస్తే ఒక 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు ఒక ఎమ్మెల్యే. వానికి ఏం అవసరం వచ్చింది? నేను సేవ చేసుకునేటందుకు వస్తున్నా, నేను సేవ చేసుకునే వచ్చేటందుకు నీకు 500 రూపాయల బాటలు ఇస్తాను, నీకు బిర్యానీ పైసలు ఇస్తాను, మీ పిల్లలకి చీర ఇస్తాను, మళ్ళీ నీ కొడుకుకు ఒక ప్యాంట్ షర్ట్ ఇస్తానంటే దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. నువ్వు ఒక సేవ చేసుకునేటందుకు వచ్చినావు, నువ్వు సేవ చేసుకుని వచ్చిన మనిషి ఇవన్నీ ఎందుకు సర్కస్లాడాలేను? నీకు అవసరమా? ఏం అవసరం ఉన్నది? నీకు అవసరం లేదు. కానీ ఇది ఇట్లా ఇది సర్కిల్ లాగా అయిపోయింది, అది చేయకపోతే కుదరదు. ఇప్పుడు ఈ ఎన్నికలు మొత్తం కూడా కాస్ట్ అయిపోయి ఎవరు డబ్బు లేనిది ఎవరు కాదు, అంటే బిఎల్ఎఫ్ దీనికి అతీతంగా ఉందా? అంటే డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా బిఎల్ఎఫ్ సభ్యులంతా కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేస్తారా? అంటే ఏం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా చేయడం కూడా అసహ్యం, కానీ లిమిట్లో ఉండి ఈ మందు ఈ బిర్యానీలు ఆ ప్రాక్టీస్ పోవాలని మా ఉద్దేశం. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ట్రెజరర్గా అసలు మీ పార్టీ లక్ష్యాలు ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటైంది, మీ పార్టీ లక్ష్యాలు ఏంటి, ఎలా ముందుకు పోతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరిని కలుపుకుపోతున్నారు ఏంటి అసలు? సామాజిక న్యాయం కోసం అదే, దట్ ఈస్ ది ఓన్లీ ఎజెండా, దట్ ఈస్ ది ఓన్లీ లక్ష్యం. సామాజిక న్యాయం అంటే? అంటే ఇప్పుడు కాశీరామ్ గారు ఒక చెప్పారు, మళ్ళా మీరు హిందీ చెప్పారంటారు, అది ఏమంటే జిస్కి జితిని సంఖ్యా భారీ ఉస్కి ఉతిని సాజ్యధారి అంటారు. పాపులేషన్ డివిజన్ ప్రకారంగా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. మన స్టేట్లో తెలంగాణలో వెల్మల పర్సంటేజ్ ఎంత ఉన్నదండి?